ఇజ్రాయిల్పై హమాస్ అసాధారణ స్థాయిలో దాడి చేసి వారం దాటింది. ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళలో కొందరు ఇక్కడికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉన్నారు. అప్పటి నుంచి గాజా పైన ఇజ్రాయిల్ అత్యంత భీకరమైన వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పుడు వీళ్ళు గ్రౌండ్ అటాక్ కోసం సిద్ధమవుతున్నారు. గాజా పౌరులు మున్ముందు ఏమేం చూడాల్సి ఉంటుందో ఊహించడం కూడా కష్టం. ఇది ఉత్తర గాజా స్ట్రిప్. త్వరలో గ్రౌండ్ అటాక్ ఇక్కడే మొదలు కావచ్చు. ఇక్కడ పదుల వేల సంఖ్యలో జనం ఇల్లు వదిలేసి నగరం దక్షిణం వైపు వెళ్ళిపోయారు. అయితే చాలామంది ప్రజలు ఇప్పటికీ తమ సొంత ఇల్లు వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. గాజాలో ఇప్పటి వరకు 2700 మందికి పైగా చనిపోయారు. ఎన్నో నివాస భవనాలు పూర్తిగా నీలమట్టమయ్యాయి. ఉత్తర ప్రాంతాన్నంతా ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఆదేశించడంతో వేలాది మంది పౌరులు దక్షిణం వైపు పారిపోయారు. కానీ చాలామంది తామక్కడికి వెళ్లలేమని లేదా వెళ్లేదే లేదని అంటున్నారు. వారిలో అబూ జమీల్ ఒకరు. ఆయన బొట్టు బొట్టుగా పడుతున్న నీటిని బకెట్లో పడుతున్నారు. గాజా నగరంలో నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోం, వాళ్ళు మా ఇళ్లను నాశనం చేసినా సరే ఎట్టు పరిస్థితుల్లోనూ మేము వెళ్ళం. 5-6 సభ్యులను కుటుంబాలతో ఎక్కడికైనా వెళ్ళగలం. వీలైనప్పుడల్లా ఇప్పటికీ ఆటలాడుతున్నారు. పేలుళ్ళు కొద్దిసేపు ఆగినా సరే ఆ విరామాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చావు హింసతో నిండిన రోజుల్లో ఇవే వారికి ఆటవిడుపునిచ్చే క్షణాలు. ఇక్కడ ఒకే కప్పు కింద అనేక కుటుంబాలు తలదాచుకుంటున్నాయి. వీరిలో చాలామంది ఇండ్లు ధ్వంసమైపోవడం వల్ల మరో చోటికి రావాల్సి వచ్చింది. తనకు మాత్రం దక్షిణం వైపు వెళ్లే ఆలోచనే లేదంటున్నారు వాయల్. రోడ్డు కూడా సురక్షితం కాదు. ఎలాంటి హెచ్చరిక లేకుండా జరిగిన ఒక వైమానిక దాడిలో 70 ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాడులు అన్ని హెచ్చరికలు లేకుండానే జరుగుతున్నాయి. ఒకవేళ మేమంతా బయలుదేరితే 5-6 కుటుంబాల వాళ్ళం, 50 సభ్యులం ఎక్కడ ఉండగలం? మాకు తిండి నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? మేము మా వెంట బట్టలు మాత్రమే పట్టుకెళ్ళగలం కదా. పౌరులను మానవ కవచాలుగా వాడుకోకుండా హమాస్ను ఆపడానికే తాము పౌరులంతా వెళ్ళిపోవాలని కోరామని ఇజ్రాయెల్ సైన్యం అంటోంది. ఈ ఆరోపణను హమాస్ తిరస్కరిస్తోంది. కానీ తమ ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి ససేమిరా అంటున్న పదుల వేల మంది పరిస్థితి ఏమవుతుందనేది ఎవ్వరికీ తెలియదు.